పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమం అది వాస్తవానికి ఎందుకు అనేది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఎన్ఆర్సీని ఎన్పిఆర్ని అడ్డుకోవడానికి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశానికి సంబంధించిన ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఈ దేశంలోకి రానియొద్దని చెప్పిన వాళ్ళు మళ్ళీ అదే మమతా బెనర్జీ బంగ్లాదేశ్ వాళ్ళని అక్కడే ఉండమంటుంది రోహింగ్యాలని అక్కడే ఉండమంటది కోవిడ్ సందర్భంలో ఆవిడికి సంబంధించినటువంటి ఆ ఆలోచన తీరు ప్రపంచం అంతా తెలిసిపోయింది అదే విధమైనటువంటి ధోరణి అనేక మంది ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది చివరికి అది కాస్త హింసాత్మక సంఘటనలకు వెళ్ళి ప్రజల ప్రాణాలు తీస్తూ ఢిల్లీలో జరిగినటువంటి దారుణమైనటువంటి అల్లర్లు చివరికి ప్రభుత్వం ఎత్తేసి వదిలేస్తే కేంద్ర ప్రభుత్వం బలగాల్ని దించి కంట్రోల్ చేయాల్సి వచ్చింది అంత దా దారుణానికి కారణం ఏంటి అక్కడ ప్రభుత్వం ఎందుకు ఎత్తేసింది కేజ్రీవాల్ ప్రభుత్వం అంటే గతంలో ఉన్నటువంటి మైనారిటీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ది ఆ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని క్యాప్చర్ చేసింది కేజ్రీవాల్ ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ అయినటువంటి మైనార్టీ ఓట్ బ్యాంక్ తన సొంతం అవ్వాలంటే తన వాళ్ళు అందులో ఉన్నారు కాబట్టి ఆనాటి కాంగ్రెస్ వాళ్ళు అనేక మంది ఇందులో చేరున్నారు కాబట్టి పవర్లోకి రావాలంటే ఆ బుజ్జగింపు చర్యలు ఉండాలి మిగతా ప్రజలు అయితే సాలిడ్గా వేయరు అనే ధైర్యం అది ప్రత్యక్షంగా కూడా చూసాం మన జరిగినటువంటి వ్యవహారాల్లో ఓట్లకు సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా కనబడేటువంటిది ఏంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి తాహీర్కి సంబంధించినటువంటి తాహీర్ హుస్సేన్ అతని ఆ రోజునే ఆరోపణ వచ్చినా కూడా అతని మీద ఎట్లాంటి చర్య తీసుకోలేదు అత చివరికి అతని ఇంటి దగ్గర దొరికినటువంటి అంకిత్ శర్మ మృతదేహానికి నాలుగు వందల పైగా కత్తిపోట్లు అలాగే గాయంలో యాసిడ్ పోసినటువంటిది చెవి కర్నబేరీ రంధ్రం చేసి అందులో కూడా యాసిడ్ పోసి కనుగుడ్లు పీకేసి కూడా యాసిడ్ పోసినటువంటి రాక్షసత్వంతో కూడినటువంటి దుర్మార్గం అక్కడ మురుగుంటలో కనిపించింది అట్లాగే పలు ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు పెట్టి జనాల మీదకి విసిరినటువంటిది ఇదంతా జరిగితే ఆ తాహిర్ హుస్సేన్ని అప్పుడు ఇదే ముందైతే కావాలని చెప్పి కుట్రలో ఇరికిస్తున్నారని చెప్పి ఆరోపించింది ఆమ్ ఆద్మీ పార్టీ దానికి అనుగుణంగా కొంతమంది పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వీడికి సంబంధించినటువంటి ఫోన్ కాల్ డేటా చేస్తే కేజ్రీవాల్కి తొమ్మిది సార్లు పిసోడియాకి సిసోడియాకి పద్దెనిమిది సార్లు అమనతుల్లాకానికి యాభై యాభై ఆరు సార్లు కాల్ చేశాడు సరే కేజ్రీవాల్ పిసోడియాలకి మేము చంపేస్తున్నాము చెప్పకపోయి ఉండొచ్చు ఇక్కడ అంతా కంట్రోల్లో ఉంది లేకపోతే ఇదంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు తప్పుడు సమాచారం అందించు ఉండొచ్చు ఎవడు చేసినా ఘర్షణ అనేది కంట్రోల్ చేయాలి అనే ఆలోచన లేనటువంటి ఒక బుజ్జగింపు ధోరణి చివరికి ఈ చివరి పర్సన్ వచ్చేటప్పటికి అవానుల్లా ఖాన్ వచ్చేటప్పటికి పూర్తిగా చేసినటువంటి సపోర్ట్ ఎట్నుంచి వచ్చే పోలీసులను ఎట్లా కొట్టాలి ప్రజలను ఎట్లాగా చూ చెయ్యాలి అనేటువంటిది జరిగిన దారుణమైనటువంటి మారణ కాండకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు ఆయన మీద కేజ్రీవాల్ గారు చర్య తీసుకున్నారు ఎందుకంటే ఆధారాలు నిరూపణ కాబట్టి కాకపోతే ఇది రైటా రాంగ్ అంటే ఈ దేశంలో ఈ దేశ ప్రజలకు సంబంధించి ఉన్నంత వరకు అదే సమస్య అక్కడ రాజకీయం రేపొద్దున మన శరీరాలు మన శవాల మీద కూడా పేలాలేరుకుంటుంది అట్లాంటి వాళ్ళే బతుకుతారు అనేది ఇక్కడ ముఖ్యం